हाई फ्रेंड्स, वेलकम टू समित फुड मैजिक। समित फुड मैजिक स्पेशल एंटो तेलसा, प्रॉन्स फ्राई। इवी नेन चेप्पिन विधानंलो ट्राई चेस्ते चाला टेस्टीगा स्पाइसीगा उंटायंडी। ఇక ఆలస్యం ఎందుకు? ఈ ప్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ఆగండోయ్, వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సరే, ఈ ప్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. సో ఈ రొయ్యల్ ఫ్రైకి నేను వచ్చేసి 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. ఇవి బాగా శుభ్రంగా ఇలా అన్ని కడిగి పెట్టుకున్నాను. ఈ రొయ్యల్ని ఒక పాన్ లో యాడ్ చేస్తున్నాను. దీనికి కొంచెం salt యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. వీటికి యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనము ఈ రొయ్యల నుంచి వాటర్ వస్తదండి. ఆ వాటర్ అంతా వచ్చి మొత్తం ఇంకిపోయేదాకా మనము దీన్ని 3 to 4 minutes ఇలాగే కుక్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్ లో. చూసారు కదా, ఈ విధంగా దీంట్లో నుంచి వాటర్ అంతా వస్తాయండి. ఈ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయేదాకా మనము వీటిని ఫ్రై చేసేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రొయ్యల్లో కొంచెం నీసువాసన ఏం లేకుండా పోతుందండి, చాలా బాగుంటాయి. సో మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా చూసుకుందాం. సో వాటర్ అంతా ఇంకిపోయాయండి. వీటిని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3-4 tablespoons ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని కాస్త హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 medium-sized ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను, అవి యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారేదాకా వీటిని మనము ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేదాకా దీన్ని మనము ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక పెద్ద సైజు టమోటాని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ టమోటా అంతా కాస్త మగ్గేదాకా మనము ఫ్రై చేసుకుందాము. ఈ టమోటాలు ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి 1/2 teaspoon జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పసుపు వేసాము రొయ్యలు ఉడికించేటప్పుడు, కాబట్టి ఇప్పుడు కొంచెంగా 1/2 teaspoon పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే 1 teaspoon వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 teaspoon ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వీటినన్నిటినీ కొంచెం లో ఫ్లేమ్లో ఈ మసాలాలు కాస్త వేగేదాకా మనము ఫ్రై చేసుకుందాము. మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము ముందుగా రొయ్యలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో యాడ్ చేసి ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. మసాలా అంతా ఈ రొయ్యలకు పట్టేలాగా మొత్తం కలుపుకొని మనము ఇది మీడియం ఫ్లేమ్లో 5 to 6 minutes దీన్ని మనము ఫ్రై చేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని 5 to 6 minutes దీన్ని మనము ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 పచ్చిమిర్చిని నేను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం 1/2 teaspoon వచ్చేసి మిరియాల పొడి యాడ్ చేస్తున్నా, పెప్పర్ పౌడర్. 1/2 teaspoon వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అలాగే ఇంకొంచెం, మనం ఆల్రెడీ రొయ్యలు ఉడికించేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసి ఉడికించామండి. ఇప్పుడు చూసుకుని టేస్ట్ తగ్గట్లుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటినంతా కలుపుకొని మనము ఇంకొక 2 minutes లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ ప్రాన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసుకొని వీటిని అంతా ఒకసారి కలుపుకొని 1 30 seconds ఫ్రై అయితే చాలండి. ఇది మనకు ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మనం దీన్ని రైస్లో తీసుకోవచ్చు, లేదు మనము అంటే పప్పుచారు రసము సాంబార్లలో కూడా మనం సైడ్ డిష్గా కూడా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.